హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఒక బెల్ సింబుల్ వస్తుంది పక్కనే, అక్కడ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మిస్ కాకుండా మీ మొబైల్కి నోటిఫికేషన్ పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, 10,000లో ఏ మొబైల్ కొంటే బాగుంటుంది అనే దానికి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు 10,000లో ఏ మొబైల్ కొనాలనేసి. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఏ మొబైల్ కొనాలని. ఫస్ట్ ఏ మొబైల్ కొనాలంటే రెడ్మీ 5A. ఎంఐ 5A 3GB 32GB వేరియంట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది 6,999, అంటే 1 రూపాయి తక్కువ 7,000కి దొరుకుతుంది. ఈ దీనిలో స్పెసిఫికేషన్స్ ఏంటంటే, మెయిన్ ప్రాసెసర్ గుండెకాయ ఫ్రెండ్స్. ప్రాసెసర్ అనేది 425 ప్రాసెసర్ దొరుకుతుంది ఫ్రెండ్స్. స్నాప్డ్రాగన్ 425 అంటే మంచి ప్రాసెసర్. 5 MP, అంటే 13 MP బ్యాక్ కెమెరా, 5 MP ఫ్రంట్ కెమెరా. ఇది ఏమవుతుందంటే మనకి ఈవెన్ పబ్జీ గేమ్ కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఈజీ అంటే చిన్న చిన్న ల్యాగ్ ఉండొచ్చు. ఒకవేళ ఆ ల్యాగ్ కూడా ఉండకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, టోటల్ ర్యామ్ మేనేజ్మెంట్లో అన్ని యాప్స్ని, రన్నింగ్ యాప్స్ని స్టాప్ చేసి దీన్ని యూజ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. 7,000 ఇది ఒక బెస్ట్ మొబైల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 3GB 32GB వేరియంట్ ప్లస్, ఇందులో 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్, 5-inch HD డిస్ప్లే, ఫుల్ HD కాదు ఫ్రెండ్స్, HD డిస్ప్లే అయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ 3000mAh బ్యాటరీ, వాల్కామ్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్. నెక్స్ట్ మొబైల్ ఇన్ఫినిక్స్ మార్క్ 2. ఇన్ఫినిక్స్ మార్క్ 2 అనే మొబైల్ ఫ్రెండ్స్, ఇది కూడా మంచి మొబైలే. దీన్ని ఇది కూడా 3GB 32GB వేరియంట్. నేను ఎందుకు చెప్తున్నానంటే కనీసం 32GB ఉండాలి ఫ్రెండ్స్ స్టోరేజ్ ఈ రోజుల్లో, ప్రజెంట్ ఇంటర్నల్ స్టోరేజ్. ఇందులో ఫింగర్ ప్రింట్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. 5-inch HD డిస్ప్లే, 13 MP బ్యాక్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా. ఇది మీడియాటెక్ 6739 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ అనేది డ్యూయల్ కోర్ సపోర్ట్ చేస్తుంది, అంటే 2 జియో సిమ్లు కూడా ఒకేసారి మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ కార్బన్ టైటానియం ఫ్రేమ్ S7. ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ కూడా 1 రూపాయి తక్కువ 7,000 అని చెప్పి ఈ మొబైల్స్ అన్నాను. ఇది 3GB 32GB వేరియంట్ ఫ్రెండ్స్. ఇందులో కెమెరాస్ ఏంటంటే 13+13, అంటే ఫ్రంట్ 13 బ్యాక్ 13 వస్తుంది ఫ్రెండ్స్. ఇది మంచి ఫీచరే బాగుంటుంది. 3000mAh బ్యాటరీ, బ్యాటరీ కూడా కొంచెం ఛార్జింగ్ ఫాస్ట్గానే అవుతుంది. అంటే మనకు ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ లేకపోయినా కూడా మ్యాక్సిమం ఫాస్ట్గానే అవుతుంది ఇది కూడా 3000mAh అయినప్పటికి కూడా. 10RG, ఈ 10RG మొబైల్ మంచి బెస్ట్ మొబైలే ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఏంటంటే మనకి మంచి స్పెక్స్ ఉన్నాయి కానీ ఆఫర్లో వచ్చేటప్పుడు 7,000 అలా వచ్చింది, ఇప్పుడు 7,600 ఉంది. ఇది కూడా మంచి మొబైలే. ఇందులో ఎందుకంటే ఇందులో స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్ వస్తుంది, మంచి ప్రాసెసర్. ప్లస్ 5.5 ఫుల్ HD డిస్ప్లే ఫ్రెండ్స్. 32GB 64GB రెండు వేరియంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చెప్పేది 32GB 3GB 32GB వేరియంట్. ఇందులో బ్యాక్ కెమెరా 13+13, రెండు అంటే డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి ఫ్రెండ్స్ బ్యాక్, చాలా బాగుంటుంది ఇది. ప్లస్ ఫ్రంట్ కెమెరా 16 MP ఉంటుంది. ఇది ఎక్సలెంట్ ఫోన్ ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో. ప్లస్ ఫుల్ HD డిస్ప్లే అనేది సూపర్. ఓవరాల్ ప్యాకేజ్ 10RG బెస్ట్ మొబైల్ ఫ్రెండ్స్ ఇప్పటికి కూడాను. కాబట్టి ఇప్పుడన్నీ 18:9 డిస్ప్లే ఎక్స్పెక్ట్ రేస్ వస్తున్నాయి, ఇది 16:9 కాబట్టి అందువల్ల దీన్ని ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. కానీ ఈ బడ్జెట్లోకి వచ్చేటప్పటికి ఎక్సలెంట్ ఫోన్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి నేను 8,000 స్కిప్ చేశాను ఫ్రెండ్స్. 8,000 ప్రైస్కి తగ్గట్టుగా అంటే శాంసంగ్ 430 ప్రాసెసర్స్ వస్తున్నాయి, నాట్ నో నీడ్. ఎందుకంటే 420 ప్రాసెసర్ అండ్ మీడియాటెక్ కూడా ఆ ప్రాసెసర్తో సమానం. మీడియాటెక్ ఇప్పుడు చెప్పింది P60 ప్రాసెసర్ అయితే మనకి రియల్మీలో 9,000 వస్తుంది ఫ్రెండ్స్. 9,000 స్కిప్ చేయండి. 9,000 బెస్ట్ మొబైల్, 9-8 అప్ టు 10,000 వరకు కూడా బెస్ట్ మొబైల్ రియల్మీ వన్. అది 18:9 ఎక్స్పెక్ట్ రేస్ డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్. అది ఈ విధంగా ఫుల్ డిస్ప్లే ఉంటుంది అనమాట, సేమ్ ఇంతే సైజ్ కూడా ఉంటుంది. అయితే దీనిలో ఫీచర్స్ ఏమంటే కీలో P60 ప్రాసెసర్, ఇది స్నాప్డ్రాగన్ 625తో సమానం, మంచి ఎటువంటి గేమ్స్ అయినా కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ దీనిలో అన్ని AI టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. AI టెక్నాలజీలో మొత్తం బ్యాటరీలో కానీ కెమెరాలో కానీ అన్నింటిలో కూడా యూజ్ చేశారు. మన సింగిల్ కెమెరా అయినప్పటికీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఒకే ఎఫెక్ట్ తీసుకోవచ్చు. ప్లస్ 3140 ఇచ్చారు, అయినా కానీ ఛార్జింగ్ 4000తో సమానం వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే AI ఫీచర్స్ ఆల్రెడీ రియల్మీ 1 లాంచ్కి ముందే నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, అది నేను ఐకార్డ్లో వదిలేస్తాను, అక్కడ చూడండి. అది దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అందులో ఉంటాయి. ఇంకా ఫైనల్గా చూసుకున్నట్లయితే 10,000 నోట్ 5
10,000లో రెడ్మీ నోట్ 5 కూడా చాలా మంచి మొబైల్ ఫ్రెండ్స్. 12 మెగా పిక్సెల్ ఫ్రంట్, 5 మెగా పిక్సెల్ ఉంటుంది. ప్లస్ ఇది స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తుంది అదే మొబైల్ ఫ్రెండ్స్, నా నోట్ 5. ఇది ఎక్సలెంట్ మొబైల్ ఫ్రెండ్స్. ఇది పెర్ఫార్మెన్స్ విషయంలో వచ్చి చాలా బాగుంటుంది. కెమెరా అనేది బ్యాక్ కెమెరా 12 మెగా పిక్సెల్ అయినా మంచి చాలా బాగుంటుంది. కానీ ఫ్రంట్ కెమెరాకి వచ్చేటప్పటికి 5 మెగా పిక్సెల్, ఫ్రంట్ కూడా ఫ్లాష్ ఉంది కానీ అంత సూపర్ ఏం కాదు ఫ్రెండ్స్, నాట్ బ్యాడ్. నెక్స్ట్ మోడల్ రెడ్మీ వై టూ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే హెచ్డీ డిస్ప్లే. ఈ నోట్ 5 అనేది ఫుల్ హెచ్డీ డిస్ప్లే, వై టూ అనేది హెచ్డీ డిస్ప్లే. అది ఒకటే మైనస్, మిగతాదంతా సూపర్. ఎందుకంటే అందులో కూడా ఫ్రంట్ 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సెల్ఫీకి సూపర్ అనమాట ఫోన్. మీరు సెల్ఫీ కెమెరా కావాలనుకుంటే 10,000లో వై టూ కొనొచ్చు. ప్రస్తుతానికి ఇవి ఫ్రెండ్స్ 10,000లో ఉండే ఫోన్స్. అవి అన్నీ కూడా 3GB 32GB వేరియంట్స్ ఫ్రెండ్స్ నేను చెప్పినవి. మీరు 10,000 బడ్జెట్లో కొనాలంటే ఈ ఫోన్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఇంకా మీకు నెక్స్ట్ వీడియో కావాలంటే 10 to 15,000లో ఇంకా చాలా మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఇంకా ఈ ఆగస్టు 23 లోపు కూడా చాలా మోడల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇంకా ఆగస్టు 23 తర్వాత మీకు కావాలంటే, లేకపోతే నెక్స్ట్ వీడియో చేయమన్నా కూడా 15,000లో ప్రజెంట్ ఏమి లాంచ్ చేయమన్నా ఏది బెటర్ అని చేస్తాను. నెక్స్ట్ 15 to 20లో కూడా ఏ మొబైల్స్ బెస్ట్ ఉన్నాయనేది మీరు చేయమని కామెంట్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.